అవుతున్న మీటింగ్ ఎక్కడ అయిపోద్ది అలా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం మూడు జిల్లాల యొక్క కలెక్టర్ గారి కార్యాలయాల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలు అన్ని విభాగాలతో ప్రతి శాఖని ప్రతి విభాగాన్ని కూడా తరచి తరచి మేము వారి దస్తాలు పరిశీలించడం జరిగింది। శ్రీకాకుళం విజయనగరం చాలా సంతృప్తికరంగా కార్యక్రమాలు ఉన్నాయి మాకు। అయితే మాకు ఇచ్చినటువంటి ఈ దస్తాల ప్రకారం లెక్కల అబద్ధాలు చెప్పవు కదా, ఆ లెక్కల ప్రకారం విశాఖ నెంబర్ 1 గా నిలిచింది। అధికార భాషగా తెలుగును అమలు చేయటంలో పాలనా భాషగా తెలుగును అమలు చేయటంలో విశాఖ ఉత్తరాంధ్రలో నెంబర్ 1 గా నిలిచింది। దీనిలో సుమారు 16 కార్యాలయాలు 100కి 100% 16 కార్యాలయాలు 100కి 100% తెలుగును అధికార భాషగా అమలు చేస్తున్నారు। 14 కార్యాలయాలు 80% తెలుగుని పాలనా భాషగా చేస్తున్నారు। 14 కార్యాలయాలు 60% నుంచి పైన చేస్తా ఉన్నారు। అయితే ఒక 5 కార్యాలయాల్లో 0 ఉంది, కానీ అది జరిగింది ఏంటంటే వారికి ఏది అధికార భాష లెక్కలో తీసుకోవాలో తెలియలేదు। స్పందన కార్యక్రమంలో గానివ్వండి, ఇంకా లోపల వాళ్ళు చేసేటువంటి అధికార కార్యక్రమంలో గానీ వాళ్ళు తెలుగులో పనిచేశారు, కానీ కేవలం ఉత్తర ప్రత్యుత్తర దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళు టేబుల్లో అధికారిక 0 తీసుకుని జరిగింది। అది సరిచేసుకోవాల్సిన పరిస్థితి। అంటే ఏదైనప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పాలనా భాషగా అధికార భాషగా తెలుగును అమలు చేయటంలో విశాఖ నెంబర్ 1 గా నిలిచిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను। మీ అందరికి కూడా రేపు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు తెలియజేస్తాను। మాధ్యమానికి సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోకు సంబంధించి చాలా అపోహలు, ఆ జీవో వచ్చిన వెంటనే తెలుగును తీసేశారు, ఆంగ్లాంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలుగును తీసేశారు, తెలుగును చంపేశారని చెప్పని కుయ్యో ముర్రు అంటే మొదలుపెట్టారు। అయితే వారు జీవో చదవలేదు। ఆ జీవోలో స్పష్టంగా ఏముందంటే ఇంతకుముందు ఒక 40% పైన పాఠశాలల్లో ఐసీఎస్ఈ సిలబస్సు, సిబిఎస్ఈ సిలబస్సు, సెంట్రల్ స్కూల్సు, అదేవిధంగా మన పబ్లిక్ స్కూల్సు, కాన్వెంట్సు, వీటిలో తెలుగుకు ప్రత్యామ్నాయంగా తెలుగు ఆబ్లిక్ ఫ్రెంచ్ ఆబ్లిక్ సాంస్క్రిట్ ఆబ్లిక్ హిందీ అని ఉంది। అంటే తెలుగు చదవకుండా అనే రెండు అక్షరాలు నేర్చుకోకుండా మొత్తం ఉన్నత విద్య పూర్తి చేసేటువంటి అవకాశం ఈ జీవో రావడానికి ముందు ఉంది। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాత్రమే ఒక సబ్జెక్టుగా బోధించబడాలి, దానికి ప్రత్యామ్నాయంగా వేరే భాషలు తీసుకోవడానికి వీలు లేదని చెప్పని 100కి 100% తెలుగును ఆయన అమలు చేశారు। ఇది తెలుగును విస్తరించడం, తెలుగును బతికించడం, ఇది చంపడం కాదు। 40% మంది పిల్లలకి తెలుగు నేర్చుకోకుండా ప్రత్యామ్నాయంగా సంస్కృతం కోసం మార్కుల కోసం సంస్కృతము, మార్కుల కోసం ఫ్రెంచి, మా ఇండియ పర్వతాలు దాటి వెళ్ళడానికి హిందీని వాడుకుని ఏదో తెలుగు మందే ఉందని వదిలేసేటువంటి పెద్ద మనుషులకి, పెద్ద మనుషుల పిల్లలకి, పెద్ద మనుషుల స్కూల్లో చదివే వాళ్ళకి వాళ్ళ అవకాశం లేకుండా మొత్తం కంపల్సరీ తెలుగు కంపల్సరీ తప్పనిసరి అని జీవో తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను।